ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో నడిచే ఏ దేవాలయంలో కూడా హుండీల్లో డబ్బులు వేయొద్దు. ఎందుకంటే దాని పేరే దేవ ఆదాయ ధర్మ ఆదాయ. అధర్మంగా తింటారు. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఉదయమే లేచి ఆ చీకటిగా ఉండేటువంటి గర్భగుళ్ళలోకి వెళ్ళి ఆ శివాలయం కావచ్చు, విష్ణాలయం కావచ్చు, అక్కడికి వెళ్ళి అన్నీ శుభ్రాలు చేసి కడుపులోంచి వచ్చేలా మంత్రాలు చెప్పి చెమట పడుతున్నా చలేస్తున్నా వచ్చినోడికల్లా గోత్రనామాలు చెప్పి వాడు కాఫీ తాగాడో లేదో తెలియదు, తిన్నాడో లేదో తెలియదు, నీరసం వస్తుందో లేదు, కడుపులో గుడగడలాడుతుందో లేదో తెలియదు. ఆ పూజారి మాత్రం పొద్దున్నే అలా చేయాలి. అతనికి జీతం వందల్లో పెట్టేది. శిష్యులు వేస్తాడు పొద్దున్న సాయంత్రం. వాడికి సొక్కాని అలగదు, ఆడికి 10,000. ఇంకా ఇవో అయితే చెప్పక్కర్లేదు, ఆడికి 25,000. అందులో చాలా గాడిదలు క్రైస్తవ గాడిదలు. వాళ్ళు దేవాదాయ శాఖలో ఎందుకు ఉంటున్నారు? పేరు మళ్ళీ హిందూ పేరు పెట్టుకుంటాడు, సత్యపెట్టిలో హిందూ ఉంటుంది. వాళ్ళని మేపడానికి మీరేసే డబ్బులు ఉపయోగపడుతున్నాయి. ఒక్క రూపాయి కూడా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖలో నడిచేటువంటి వాటిల్లో వేయకండి. ఎందుకు వేయొద్దంటే, మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఎక్కడైతే ధర్మం నడుస్తుందో అలాంటి మఠాలకు ఇవ్వండి. అలాంటి చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, బతకడానికి కష్టమైనటువంటి చిన్న చిన్న గుడి పూజలు ఉంటారో అక్కడ వేయండి. ఇంకా శుభమైన విషయం ఏంటంటే, మీరు డబ్బులు వేసాకంటే పండ్లో కూరగాయలో ఇంకోటో దానం చేయండి. ఎక్కడైనా ధనం చేస్తే ఏమవుతుందంటే, ధనము మంచివాడికి కూడా చెడ్డ బుద్ధి కలిగిస్తుంది. కాబట్టి డబ్బులు వేయకండి. తిండి పెడితే చచ్చినట్టు తింటాడు. అడుక్కునే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఆహారం కానీ వైద్యం కానీ లేక వస్త్రం కానీ ఇవ్వాలి తప్ప ధనం ఇవ్వద్దు. అందుకని దేవాదాయ శాఖ ఉన్నది. ఎందుకంటే ఈ డబ్బులన్నీ దోచుకుని వాళ్ళు ఆ మసీదుల రిపేర్లకి చర్చిలు కట్టడానికి ఇస్తారు. నిన్న మన తెలంగాణ సీఎం గారు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే కాటన్ దొరకంటే నిజాం గొప్పోడు అని. నిజమే నిజమే. ఎందుకు గొప్పోడు అంటే, మరి కాటన్ గారు బట్టలు అవి ఇప్పించలేదు కదా. మరి 4,000 మంది తెలంగాణ స్త్రీలని గుడ్డలిప్పించి బతకం మాడించినటువంటి గొప్ప బతక నేర్చున్నాడు కాబట్టి. అందువలన అలాంటి వాళ్ళని పొగుడుతున్నారంటే రేపు పొద్దున తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. దాశరథి గారు పాట రాశారు, ఆయన పిచ్చోడని కేసీఆర్ నిరూపించాడు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండికి వస్తావు కొడకు నైజాము సర్కరోడ అని రాసిడోడు పిచ్చోడు అని కేసీఆర్ అనుకుంటున్నాడు. జనాలు పిచ్చోళ్ళు కాదు, హిందువులు పిచ్చోళ్ళు కాదు. అది నిరూపించవలసిన సమయం రేపు 2019లో ఉంది. ఈ దేశం ఈ ధర్మం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎక్కడ మతం పెరిగిందో, ఇస్లాం పెరిగిన చోటల్లా ఈ దేశం ముక్కలైపోయింది. పాకిస్తాన్ పెరిగి పుట్టింది ఇస్లాం పెరగడం వల్లే, బంగ్లాదేశ్ పుట్టింది ఇస్లాం పెరగడం వల్లే, నాగాలాండ్లో హిందువులు 10% కూడా లేవు. ఎక్కడ ఇస్లాం క్రైస్తవం పెరుగుతుందో అక్కడ దేశం ముక్కలైపోతుంది. ఇవి పెరుగుతున్నాయంటే అది అధర్మము, అన్యాయం జరుగుతుంది. కాబట్టి హిందువులారా, మేల్కోండి, మీ దేశాన్ని మీ ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. జై హింద్.